దేవుని యొక్క వాక్యం చూసుకుందాం బైబిల్స్ నెలందరూ చూడండి ఐషియా అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఏషియా ద్వారా రాయబడిన ఈ మాటలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించెను చూడండి ఇక్కడ ఏమన్నా అంటే నీకు వెలుగు వచ్చినది అన్నాడు ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవుని యొక్క ఆశ ఏంటంటే ఈ లోకములో చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తారన్నట్టుగా యష్యా చెప్పబడిన మాటలు అలాగే ఆ వెలుగు వచ్చినప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటంటే నువ్వు లేచి తేజిల్లాలి అని అంటే వెలుగై ఉన్న దేవుడు ఒక వ్యక్తిని వెలిగించినప్పుడు సామాన్యంగా క్యాండిల్ మనం వెలిగిస్తున్నప్పుడు ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క క్యాండిల్ అవన్నీ కూడా వెలుగుతున్నప్పుడు గొప్ప ప్రకాశం మనకుంటాయి కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్స్ కొంతమంది ఆ వయసు వల్లగా కొన్ని పైకి వేసినప్పుడు వాటిని ఏమంటారు షార్ట్స్ షార్ట్స్ మరి అట్టపెట్టులాగా పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైదాకి వెళ్ళిపోయి పైనుంచి అవి రంగులు రంగులుగా వస్తాయి మన మే ఫ్లవర్ ఎలా వస్తుంది అలా మే ఫ్లవర్ లాగా అలా పైన వెళ్ళినప్పుడు అలా ఉంటుంది అది ఎంతసేపు ఉంటుంది అంటే జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఆ యొక్క తేజరిల్లటం అని చూస్తాం తర్వాత అది కొంతసేపు అది ఎక్కడ పడిపోతుంది అలాగే ఒక క్రైస్తవుడుగా కొద్దిసేపు అంటే ఒక ఆదివారము తేజరిల్లేవాడుగా మనం ఉండటానికి కాదు కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని లెమ్ము తేజరిల్లుము ఎందుకు యహోవ మహిమ నీ మీద ఉదయించును అన్నాడు అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రకాశము నీలో ఉదయించినప్పుడు అనేక మంది నీ వెలుగు నీలో అర్థమైపోతుంది రోజున మోసే ఇలాగే ప్రభు అప్పగించిన పనిని బట్టి ఆయన అయా నువ్వు అప్పగించిన ఇస్రాయేల్కి ఏమి ఎలా బోధించాలో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళతో మాట్లాడటం కూడా నాకు చేత కాట్లేదు అని దేవుని సంద నేర్చుకుంటాకి మరి దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని ప్రభా నీ క్రమాన్ని నాకు నేర్పించు నీ వెలుగుతో నన్ను నింపు ఈ ప్రజల్ని ఎలా నడిపించాలని జ్ఞానం నాకు దయచేయమని ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు ఒక రోజు రెండు రోజులు కాదండి ఆయన ప్రార్థన నలభై రోజులు అలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేస్తూ తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రజలంట ఆయన యొక్క ముఖమునున్న తేజస్సును ప్రకాశమానమైన వెలుగును చూడలేకపోయేవాళ్ళంట ఎందుకంటే ఎవరితో సహవాసం చేశాడు వెలుగై ఉన్న దేవునితో ఆయన సహవాసం చేయబట్టి ఆయనలో కూడా తెలియకోకుండానే ఏమొస్తుంది వెలుగు ప్రకాశమానము నిజమేనండి చాలామంది చెప్తూ ఉంటారు అందుకని అయా గొప్ప వెలుగు నేను చూసానయ్యా అంటారు వెలుగంటే ఎవరు వెలుగయున్న దేవుడు యోహాన్ సువార్తలు ఒక మాట చదువుదాం చూడండి అక్కడ యోహాన్ సువార్త మొదట అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువునాను అక్కడ ఎవరన్నా నిజమైన వెలుగు ఉండేను నిజమైన వెలుగు ఉండే అది లోకంలోనికి వచ్చు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది మనిషిని కూడా వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండేను ఆయన లోకములో ఉండెను లోకం మూలముగా కలిగేను గాని లోకం మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకునలేదు ఆయన తెలుసుకునలేదు ఇక్కడేమంటున్నాడు యోహాన్ ద్వారా నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది ఎందుకంటే ఈ లోకంలో చాలామంది పూర్వం మనకు కూడా అంత సువార్త తెలిసేది కాదు ఏది సత్యమో ఏది చీకటో అర్థమయ్యేది కాదు ఇక లోకానుసారంగా మనము ఇక మన ఇష్టానుసారంగా అక్కడో గంతు ఇక్కడో గంతు అన్నట్టుగా ఉండేది పరిస్థితులు కానీ నిజమైన వెలుగు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఎలా ఉంటుందంటే వెలుగేదో చీకటి అయితే అర్థమైపోతుంది అంతకుముందు తెలిసేది కాదు ఎందుకంటే ఉన్న దేవుడు ఆయనే మనతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే మొదటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దుండెను వాక్యమే దేవుడై దేవుడయుండెను నాలుగో వచ్చిన ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను నిజమే ఈ లోకంలో ఉన్న దేవుడు మనని ఏం చేస్తున్నాడు వెలిగిస్తున్నాడు అందుకని వాక్యము వెళ్ళడ తోడనే ఏం కలుగుతుంది అంటే అనేది కలుగుతుంది అంటే ప్రజలను ఏం చేస్తుంది హృదయంలో మార్పు అనేది ఇస్తుంది అందులో మనం చెప్పుకున్నాం అప్పటి వరకు తెలియని స్థితిలో ఉండేవాళ్ళు వాక్యం అంటే తెలియని వ్యక్తికి ఒక ఆశ దేవుని గురించిన ఆశ దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ ఎప్పుడైతే మనము దేవుని గురించిన మర్మాలు తెలుసుకుంటున్నామో మనకు తెలియకోకుండానే నెమ్మది మనశ్శాంతి సమాధానము కోల్పోయినవన్నీ కూడా మనం పొందుకుంటున్నప్పుడు దేవుడిచ్చే ఆ అనుభూతి ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదండి ఆయన వాక్యమై ఉన్న దేవుడు నిన్నేం ఏం చేస్తారంటే వెలిగిస్తాడు అలాగే ఆయనలో ఏముంది జీవం ఉండెను ఆ జీవం ఏం చేస్తుంది నిన్ను బ్రతికిస్తుంది ఈ లోకానుసారంగా మనము బ్రతకటం కాదు కానీ యుగ యుగాలు ఉండే ఆ యొక్క నిత్య జీవంలోనికి మనం వెళ్ళటానికి వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడి నిన్ను వెలిగించింది ఎందుకంటే ఈ లోకంలో అనేక మందికి నీ వెలుగు ప్రకాశమానముగా ఉండాలి ఎలా ఉండాలా అనేక మందికి ప్రకాశమానము ఉండాలి తేజరిల్లాలి నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా కుమారుడి స్థలానికి వెళుతున్నాడు గొప్ప వెలుగుతో ఆ ప్రాంతం అంతా నింపబడాలా అలాగే ప్రధాన గ్రామానికి వెళుతున్నాడు నా కుమారుడు ఈ యొక్క కుటుంబానికి గొప్ప వెలుగుగా ఉండాలి అన్న ఆశ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కలలుగంటూ ఉంటాడు నిజమే మన బిడ్డల విషయంలో కూడా మనము కూడా అంతే ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన బిడ్డల విషయం ఆలోచించినట్లుగానే దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఏ స్థలముకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మంది నేను చేయాలి వెలిగించే వారు ఉండాలా అంతే తప్ప ఏ కుటుంబానికి మనము చెడ్డ పేరు తెచ్చేటట్టుగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క ఆశండి నిజమేనండి మనం వెలగాలని దేవుని యొక్క ఆశ ఎందుకంటే నీవు ప్రకాశించాలని తేజరెళ్ళాలని చూసారండి ఎప్పుడు తేజరిల్లుతారు అంటే ఒక మాట మత్త ఇసు వార్తలో ఐదో అధ్యాయంలో పదహారో వచ్చిన చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది మనుషులు మనుషులు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు పరలోకమందున్న మీ తండ్రిని మహిమ వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మీ వెలుగు ప్రకాశింపనీయుడి చూడండి ఎందుకంటే ఎప్పుడు ప్రకాశం మనం ఉండదంటే మనుషులంట మీ సత్క్రియలను చూచి ఏ క్రియలు మంచి పనులు మనం చేసే మంచి క్రియలను బట్టి దేవుని ఎదుట పరలోకముందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు నేం చేయాలంటండి ప్రకాశం నింపేయండి సత్క్రియలు అంటే ఈ లోకంలో ఏదో దాన ధర్మాలు చేయటం కాదు కానండి నువ్వు ఎప్పుడు స్వార్థాన్ని కోరుకోకుండా అనేక మందికి సహాయపడటమే సత్క్రియలు కొంతమంది ఉద్దేశం ఏంటంటే వాడు బాగా తిన్నది అరక్క బాగా ఉన్నాడు ఎక్కువ కాబట్టి వాడి దగ్గర ధనవంతుల దగ్గర దోచుకుని పేదవారికి పెడదామన్న ఉద్దేశంతో కొన్ని అలా ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళు కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరినో దోచుకుని పెడతాం కాదు కానీ నీకున్న దానిలో నీవే నీవేం చేయాలంటే దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే దేవుడు ఎలాగో నీ జీవితాన్ని ఎలాగో వెలుగుమయంగా చేస్తాడో మనకు తెలియదని నీవు ప్రయత్నం చేస్తే ఎక్కడ నీవు దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క వెలుగుతో నింపబడినప్పుడు నీవే స్థలానికి వెళ్ళినా నీ వెనకాల దేవుడు ఉంటాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నువ్వే స్థలానికైనా వెళ్ళు నీవెప్పుడు ఖాళీగా వెళ్ళవు నీతో ప్రభువు ఉంటారు కాబట్టి నిన్ను వెలిగించిన దేవుడు నీతో ఉండి నువ్వే స్థలంకి వెళతావు ఆ స్థలానికి ఎలా ఉంటుంది తెలుసా ఆశీర్వాదకరంగా ఉంటావు ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మదర్ తెరీసా గారు మన దేశరాలు కాదామే మరి మన దేశేశ్వరులు కాకపోయినా దేవుడు ఆమెను ప్రేరేపించి నువ్వు భారతదేశానికి వెళ్ళి నువ్వక్కడ ఎంతోమంది బలహీనలు ఉన్నారు మరి ఆమెకిచ్చిన పరిచర్యను బట్టి దేవుడు ఆమెను పరిచర్యలో వాడుకున్నాడు ఎలాగంటి పరిచర్య బలహీనలు అంటే పక్షవాతం కానీ కుష్ఠ రోగులు కానీ ఇలాంటి భయంకరంగా ఎవరో వారిని చూడక పట్టించుకోక ఇలాంటి వేదనలో కృంగిపోతున్నా రోడ్లు పక్కన పడిపోయిన వారిని కూడా ప్రేమించి ఆమె ఎవ్వరు కూడా పట్టించుకోని వ్యక్తులను కూడా చక్కగా వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళని తీసుకొచ్చి ఆమెకు తెలిసిన వైద్యరీత్యా ఆమె అన్నీ కూడా వారికి పరిచయలు చేస్తూ ఉంటే లోకంలో మనుషులందరికీ ఎలా ఉంటుందంటే అంటే ఏమి ఎందుకు వచ్చింది పాపం తెల్లమా ఎవరో వచ్చారే అన్న ఆలోచనతో చూసేవాళ్ళు తప్ప వాళ్ళకి అర్థమయ్యేది కాదు దేవుని ప్రేమ వాళ్ళకి తెలిసేది కాదు ఎందుకంటే దేవుని యొక్క వెలుగు ఆమెలో ఉన్నప్పుడు ఏ ఎలాంటి వారిని ప్రేమించారు నశించిపోతున్న వారిని వెతకి రక్షించాలనే ప్రేమ ఆ వెలుగు ఆమె హృదయంలో ప్రభు భారంగా పెట్టినప్పుడు మనకులాగా రోడ్డు పక్కన పడిపోయినప్పుడు ఎవడు పట్టించుకోకుండా యాక్సిడెంట్ అయిపోయినా సరే ఆహా మనకెందుకు వచ్చిందిలే పక్క నుంచి వెళ్ళిపోయినట్లుగా ఇలా ఉండేది కదా ఆ మనసు ఆ మనసు ఎప్పుడు కూడా అయ్యో అని ఎవడో ఫోన్ చేయ అవసరంలా వన్ ఆట్ ఎయిట్కి ఫోన్ చేయ అవసరంలా ఆమె నిజంగా అలాంటివన్నీ కూడా చూసి ఆమె చలించిపోయి వాళ్ళందరూ కూడా ప్రేమించి వారికి పరిచయం చేసి వాళ్ళకి నిజంగా దేవుని ప్రేమేంటూ వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది దేవుడు ఎక్కడో కాదమ్మా నీలోనే ఉన్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయేదండి నిజమేనండి దేవుని యొక్క మనసు ఏంటి తెలుసా శత్రువును కూడా ప్రేమించే మనసు ఏమనసండి శత్రువును కూడా ప్రేమించే మనసు మనుషులు ఎవరు పట్టించుకోరు మనకు తిన్నావా లేదని కూడా ఈ లోకంలో మనుషులు ఎవరు పట్టించుకోరు నీకు అప్పులతో నువ్వు సతమతం అయిపోతున్నా నీ బిడ్డలకు అనారోగ్యంలో ఉన్నా నువ్వు కరోనాతో మంచం మీద ఉన్నా సరే నేను ఫోన్ చేయటం పలకరించడానికి కూడా మనుషులు అంత సముఖంగా ఉండరేమో కానీ దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నప్పుడు అనేక మందిని ఏం చేస్తాడు అది ప్రేమించే మనసు నీలో పెడతాడు దేవుడు ఆ వెలుగ్య ఉన్న దేవుడు నిజమే ఆమె సత్క్రియలు ఆమె మంచి పనులు చేసింది అందుకని అన్నాడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగించాలి ప్రకాశ నింపనివ్వండి అవునండి ఆమెకు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆమెకు టికెట్ లేదండి విమానంలో కూడా అమ్మా అంతా మేము గుర్తించామో మీ సత్క్రియలను బట్టి మీరు ఎక్కడికన్నా ఉచితంగా వెళ్ళచ్చు సామాన్యంగా ఫ్లైట్లో వెళ్ళాలంటే ముందే బుక్ చేసుకోవాలా అలాగే అన్నీ కూడా చాలా వాళ్ళ ప్రకారం అన్ని రూల్స్ ఉంటాయి కానీ నేను మదర్ తెరిసా గారు నా ఫలానా దేశం వెళ్ళాలంటే ఆమె కోసం ప్లేస్ మాత్రం ఒక అలాగే ఉంచుతారు అంటే చూడండి ఆమె సత్క్రియలను చూసి ప్రపంచమంతా గుర్తించిందండి ఆమె కార్యము దేవుడు అప్పగించిన బాధ్యత చేసి ఆమె వెళ్ళిపోయింది ఒకవేళ ఆమె పరిచర్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు కొనసాగించవచ్చేమో కానీ దేవుడు కొన్నిసార్లు మనకి ఏదైతే నీకు ప్రేరేపిస్తాడో ఆ మార్గంలో నీవు కూడా ఎలా ఉండ తెలుసా దేవుని ప్రేమను కలిగి మనం ఎప్పుడూ కూడా నువ్వు మంచి పనులు చేసుకుంటూ వెళితే ఆటోమేటిక్గా పేరు ఖ్యాతి గొప్పతనము ధనము ఆటోమేటిక్ నీ వెనకాల వస్తూనే ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా ధనము వెనక పరిగెత్త అవసరం లేదు కీర్తి ప్రతిష్టల వైపు నువ్వు పరిగెత్త అవసరం లేదు ఒకటి ఆయనని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఆయన ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుడు ఆటోమేటిక్గా నీ జీవితాన్ని కూడా ఘనంగానే ఎంచుతారండి లే అవునండి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం చూసుకోవసరలా నాకేంట అని మనం ఇప్పుడు ఆలోచించవసర దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ప్రకాశించాలని దేవుని యొక్క మహిమ నీలో ఉన్నప్పుడు నీవు అనేక మందికి దీవునికరంగా ఉండాలని ఇప్పటికే మనలో చాలామంది కూడా మన వయసు అయిపోతూ ఉంది ఈ ముక్కుతూ మూలుగుతూ దగ్గుతూ లేకలేక ఏదో ఆపశోపాలు పడతా ఎప్పుడా నీళ్ళు అనుకుంటా కాదు ఎందుకు పంపించాడు అర్థం అవట్లే మనకి ఈ భూమి మీదకి దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు దేవుని యొక్క మహిమ నీ ద్వారా దేవుని యొక్క వెలుగు నీ ద్వారా ప్రకాశింపాలని ప్రాణం ఉన్నంత కాలమే ఈ లోకంలో మనం ఉంచుతారండి ప్రాణం పోయిన మరుక్షణమే నిన్ను తీసుకెళ్ళిపోతారు ఎవరో ఈ లోకంలో శాశ్వతము కాదు కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి చాలామంది పిల్లలు సముద్రానికి అలాగే కాలువలో వెళ్ళి ఈతగడతాకి వెళ్ళి వెళ్ళి చాలామంది కూడా పాపం తెలియక చనిపోతున్నారండి వాళ్ళ జీవితంలో ఎంతోమంది ముగించబడిపోతున్నాయి ఎందుకో తెలియదు కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చిన ఆ కొద్ది ఆయుష్ కాలం అనేది వాళ్ళకి అర్థం కాదు అది ఈరోజుని చాలామంది కూడా తెలియట్లేదండి ఈ రోజున నిజమే జీవమగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన యొక్క వెలుగులో మనం నడుచుకోవాలని ఆ వెలుగు నీ ద్వారా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవ వచనం మరొకసారి చదువుదాం చూడు భూమిని చీకటికి అమ్ముచున్నది కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది యహవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది చూసారా చూడము భూమిని ఏం కనబడుతుందంటే చీకటి కమ్ముచున్నది కట్టికి చీకటి జనములను కమ్ముచున్నది నిజమే కదా ఈరోజును చూస్తూ ఉంటే భూమి అంతా కూడా ఎలా ఉందంటే ఈ ప్రపంచం అంతా కూడా చీకట వ్యాపారంలోనే కనబడుతుంది ఎక్కువగా మరి కొన్ని సినిమాలు కూడా తీస్తున్నారంట దానికోసం ఏ విధంగా దాన్ని స్మగులు చేయొచ్చు అన్న ఉద్దేశంతో సినిమాలు కూడా తెస్తాయి జనాలకు నేర్పుతున్నారు అందుకని ఈ మధ్య ఓడలో కొన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చినాయి జనాలు ఏమనుకుంటారు సాల్ట్ ప్యాకెట్లే కదా అనుకుని అనుకో వచ్చేమో కానీ వాళ్ళకి సమాచారం ఇచ్చారు ఎన్నో కోట్ల రూపాయలు సరుకు ఉప్పు దిగింది కానీ కొన్ని ఉప్పు దానిలో మిగతాదంతా కూడా దానిలో మత్తు పదార్థాలు ఉంటాయి ఇలాంటి మత్తు పదార్థాలన్నీ కూడా దీనిలో వచ్చినాయి ఏంటండి ఉప్పే అనుకుంటున్నారు జనాలు తెల్లగా ఉంది కదా అనుకుని ఆ ఉప్పు సాల్టున మత్తు పదార్థాలు కూడా దానిలో వచ్చినాయంటే వాళ్ళందరూ వచ్చి రెండు రోజులు మొత్తం ఆ సాల్ట్ ప్యాకెట్లు అన్నీ కూడా ఒక్కొక్క దానిలో ఇలా పొడిసి చెక్ చేసే దానిలో చాలా వాటిల్లో మత్తు పదార్థాలు ఉన్నాయంటండి చూసారా అంటే మనుషులు ఎలాగుంటున్నారు ఇవాళ ఏదో ఒక విధంగా చీకటి వ్యాపారము రకరకాలుగా దేనిలోనే సరే టీ పొడి ప్యాకింగ్ చేసి పంపుతున్నారు అనుకుంటారు ఆ టీ పొడి చాటిన గంజే కూడా వెళ్ళిపోతుంది సారా అమ్ముకునే వాళ్ళు రకరకాల ప్లాన్లు వేస్తారు పైనంతా గోంగార తోటకూర ఉంటుంది పైన పుట్టనీ ఆ బుట్ట లోపలంతా సారా ఉంటుంది జాంకాయలు అమ్ముకున్న జాంకాయలు అమ్మాయి అంటాడు జాంకాయలు కాదు పుట్టితే జాంకాయల కింద ఇలాంటి చీకటి వ్యాపారం ఉంటా ఉంటుందండి వాళ్ళకి తెలుసు ఆ జాంక్య వాడు ఎక్కడికి వెళ్ళాలడి తెలుసు అక్కడికే వెళ్తాడు జాంకాయలు అమ్మాయి జాంకాయలు అంట పొద్దునుంచి పై కదల పోయినా లోపల సరిగ్గా అయిపోతూ ఉంటుందండి అంటే భూమిని అంత ఏం కమ్మేస్తుందని చూడండి చీకటి ఈ రోజున కమ్మేస్తుందండి ఈ రోజున సమాజం కూడా అలాగే ఉందండి వాళ్ళ ఈ మధ్య న్యూస్ కూడా నేను చూస్తే అంతకుముందు మరొక వరకు ఉండేవి అంటే వ్యభిచారం చేస్తే వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా పట్టుకుని పోలీసు వాళ్ళు వాళ్ళ ఫొటోస్ వేసి కోర్టుకి సబ్మిట్ చేసేవాళ్ళు ఇప్పుడు కోర్టు కొత్త చట్టాలు తీసుకొచ్చిందంట ఏం తీసుకొచ్చింది వ్యభిచారం అనేది తప్పు కాదు దాన్ని వృత్తిగా భావించండి అన్నారు వ్యభిచారం తప్పు కాదు దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే వ్యభిచారాన్ని ఒక వృత్తిగా కొనసాగించాలి తప్ప ఏ పోలీసు వాళ్ళు ఇవాళ పలానా చోట వ్యభిచారం చేశారని వాళ్ళని తీసుకొస్తే బై కోర్టు ఏం చెప్పింది అది వృత్తి అని చెప్పింది కానీ నిన్న వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పలేదుగా వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళని జాగ్రత్తగా వెహికల్లో మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి మర్యాదగా వాళ్ళకి ఏదన్నా అవమానం జరిగినందుకు పెనాల్టీ నీకు పడద్దని చెప్తుంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఉన్న ప్రజలు మరి లేకపోతే పరిస్థితులను బట్టో చట్టాలు మరి బట్టో ఏమో కానీ ఈ రోజున అనేక మంది కూడా ఏం చేస్తుందంటే చట్టం ఇలా చెప్తుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు పోలీసు వాళ్ళు కూడా ఎవరో ఏమనరు ఇక ఇక ఇష్టానుసారంగా అపవాది ఏం చేస్తాడు ఇప్పుడు వాడిని ఆదే పై చేయనుకుంటాడు ఇప్పటి వరకు ఏమనుకున్నాడు అవలాంటి పనులు చేస్తే తప్పు సమాజం ఊరుకోదు అని మనసులో ఉండేది ఇప్పుడు ఎలాగో అయిపోతుందంటే ఉన్న మరి ఇతర దేశాల్లో కూడా ఎలా ఉంటుందంటే ఈ చీకటి పనులు అంటే మగవాళ్ళ మొగలను పెళ్లి చేసుకోవచ్చు ఆడోళ్ళ ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు వాటికి చక్కగా మళ్ళీ వాటికి లైసెన్సులు ఇచ్చేయటం ఎన్ని చూస్తూ ఉంటాయి అంటే సమాజం అంతా ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది భూమిని ఏం గమ్మేస్తున్నట్టండి చీకటి కమ్ముచున్నది కటికి చీకటి అంట జనములను ఏం చేస్తుందండి కమ్మేస్తుందంటండి నిజమేనండి ఈ లోకంలో చాలామంది కూడా అర్థం కావట్లేదు ఈ రోజున ఇప్పటికే మన దేశంలో మరి బైబుల్ ప్రకారం చూస్తే విగ్రహారాధన తప్పని మనం చెప్తాం కానీ సమాజంలో ఎలా ఉంటుంది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి ఎవరి మతం వాళ్ళదండి ఎవరికి నచ్చిన వాళ్ళ దేవుడిని వాళ్ళు వెంబడించవచ్చు అని సమాజం చెప్తుంది కానీ మరి దేవుని దృష్టిలో ఒక తప్పు కొన్ని ఎందుకంటే సారా తాగడం తప్పు సారా అమ్మడం తప్పు కానీ మన లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు తాగేవు కాబట్టి పట్టుకున్నా నిన్ను నువ్వేం కట్టాలి ఇప్పుడు ఫైన్ కట్టు అండ్ అమ్మింది మీరే కదండి మేము అమ్మిన ఇంటికెళ్ళి తాగాల ఇంటికాడ ఎక్కడ తాగాలి భార్య ముందు పిల్లల ముందు కూర్చుని ఏమైనా ధ్వంసపు తాగిన తాగాల ఇంటి ఎట్ట తాగుతారండి మేము ఏదో సాట్గా ఏదో తాగి వచ్చి వచ్చేటప్పుడు వాసన రాకుండా కిల్లి గిళ్ళు వేసుకొచ్చి ఆడా కూడా ఏదో మేము కామ ఇంటికెళ్ళి అనందిని పడుకుందామంటే మీరు మధ్యలో పట్టుకుంటే అట్టాగా అంటే ఏమోనండి చట్టం మాకు అలా చెప్పింది మీరు తోలేటప్పుడు మాత్రం తాగి మాత్రం డ్రై చేయకూడదు చూడండి మరి రకరకాలుగా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఏడిపోతుందో తెలియట్లేదు మరి ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి సమాజంలో తప్పని తెలుసు కదా ఎందుకంటే ఇప్పటికే తెలుసు చాలామంది కూడా ఆడకూడదని రేపు దానికి కూడా లైసెన్సులు ఇచ్చేస్తాము కొన్ని క్లబ్బులు కూడా ఉంటాయంట కొన్నిలాగా లైసెన్స్ తీసుకుంటా అంటే రకరకాలుగా ఇక ఏది తప్పో ఏది మంచో ఏది చూడో కూడా మనుషులకు అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటున్నారు సమాజంలో చూడండి అంటే భూమిని ఏమైపోతుందంటే చీకటి చీకటి అంటే ఏంటి చెప్పండి దేనికి గుర్తుంది అపవాదికి సంబంధించిన గుర్తు అందుకని చాలామంది కూడా వెలుగులో ఉండకోకుండా ఆటోలో కూర్చుని అటు తిరిగిపోయి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది చీకటి మనుషులు అందుకని కొంతమంది ఫోన్ వచ్చినప్పుడు కూడా వెంటనే వెలుగులో ఉండరాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు లోపల చీకట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు పావులు పావులోనే అన్నా సరే అడికి అర్థం కాదు అడిగి ఆ లోకంలో ఆడే ఉంటా ఉంటాడు అంటే వాడిని నడిపిస్తుంది అపవాది అటు చెవులోకి ఫోన్ వెళ్ళిపోయిందంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు కొంతమంది నడుస్తూనే ఉంటారు ఎప్పుడు చూసిన చెవుల్లోనే ఉంటాను ఉంటాయి ఇక కొంతమంది ముసుకేసుకుని ఉంటారు నేను లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు పక్కపక్క నవ్వుకుంటాడు ఇటీవల మధ్యలో నవ్వుతూ ఉంటే ఆడు చెవుల్లో పెట్టుకుంటాడు లోపల పక్కపక్కన అవుతూ ఉంటాడు ఆడు ఒంటి గంటనే రెండు గంటలకి హిహి అంటూ ఉంటాడు ఏంటి రాందంటే లోపల ఏమంటాయి లోపలికి ఫోన్స్ పెట్టేసుకుని లోపల ఆడ లోపల ఆడే ఉంటాడు అంటే జనాలు ఎటు పోతుంది అర్థం కావట్లేదు పడుకున్న టైం ఉంది ఇట్లా అది లేచి ఉన్న టైం ఉంది ఇట్లా అందరు ఉన్నప్పుడేమో ఈ చీకట్లో ఉన్న జన్లు ఏమో పడుకుంటారు మరి అందరూ పనులు చేసినప్పుడేమో పడుకుంటారు మరి అందరూ నిద్రపోతున్న టైంలో ఏం చేస్తారు వీళ్ళు అంటే గుడ్ల గోపల టైప్ అనమాట గుడ్ల గోపలో రాత్రులు తిరిగి ఏమంటారు గబ్బిళాయిలు కదా గబ్బిళాయిలు ఇక అవి ఎప్పుడు కూడా ఎప్పుడు చీకట పడద్దా అప్పుడు బయటకు వద్దామని చొస్తాయి అప్పుడు దాకా ఎక్కడి చీకట్లోనే రెండు కాళ్ళు పైకి ఆలతో వస్తా ఉంటాయి ఎప్పుడు చీకటి పడద్దా అప్పుడు బయటకు వద్దామని అవునండి ఈ రోజున భూమిని చీకటికి అమ్మేసినట్టుగా ఈ రోజున అనేక మంది కూడా చీకటిలోనే ప్రజలు ఉంటున్నారండి నిజమే ఈ లోకంలో మనుషులకు అర్థం కావట్లేదు అందుకని దేవుడు చెప్తున్నాడు నువ్వు నమ్మినా నన్న దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి ఇరవై ఒకటో వచ్చాయం ఎనిమిదో వచ్చింది చదువునాను

దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం కూడా ఈ లోకంలో ఉండం కానీ మనమందరం కూడా ఏం రక్షణ పొందాలి అందుకనే యహోవా మీకు దొరుకు కాలమందే మీరు ఆయన్ను ఎదకండి ఆయన సమీపంలో ఉండగా మీరు ఆయన్ను వేటుకోనండి నిజమే అడుగుతున్నాడు అయ్యా రక్షణ పొందడం నేనేం చేయాలా ఈరోజుని చాలామందికి ఆ యొక్క ఆశ ఉన్నట్ల ఎందుకంటే ఆ భయంకరమైన వ్యాధి నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలోనే మనమందరం కూడా రక్షణ పొందాలా సామాన్యంగా మనుషులు ఏమనుకుంటారంటే సమాజం ఎటు నడుస్తుందో అటే అనుకుంటున్నారు ఇవాళ నువ్వు సమాజం ప్రకారం నడుచుకోవడం కాదని చెప్తున్నా నేను దేవుడు నిన్ను రక్షించుకున్నది దేవుడు నిన్ను వెలిగించుకున్నది ఎందుకో తెలుసా నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు లోకంలో ఉంటావా నువ్వు లోకంలోనే ఉండు దేవుని పనుల దగ్గర రావాలి నువ్వు దేవుని దగ్గర ఉండి లోకంలో ఉన్నావంటే దేవుడు నిన్నేం చేస్తాడు అని నోటితో ఉమ్మేస్తాడు నువ్వు లోక సమాజంలో నువ్వు మనుషులు మెప్పు కావాలనుకుంటే నువ్వు లోకస్తులతోనే ఉండు ఏం బాధలేదు నువ్వు లోకంలో ఉంటూ కూడా మళ్ళా దేవుని పనుల్లో కూడా నేనే ముందు అనుకుని నీవు ఉంటే గనక అది నీకు అపాయము అందుకని ఉంటే చల్లగాన్నా ఉండు వెచ్చగా ఉండు తప్ప అక్కడ ఇక్కడ అక్కడ గంతు ఇక్కడ గంతును వేయొద్దు లవోదీగ సంఘంతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఒకవేళ నువ్వు అలా ఉంటే కనుక నేను నా నోటితో ఉమ్మేస్తా అన్నాడు మనం ఎప్పుడు కూడా మనుషులు సంతోషపెట్టే భక్తి మనకొద్దు నువ్వు సంతోష పెట్టాలంటే నువ్వు లోకంలో నుండిపోయి లోకంలో సరదాగా గడుపుకో ఏం బాధలేదు నీ అనుభవించు కానీ మన వేషధారణ మాత్రం మనం చేయకూడదు ఎప్పుడు కూడా జీవము గల దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఆ భయము కలిగి ఉండాలి దేవుని ఆశ ఏంటంటే నిన్ను చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చిన ఆయన గుణాత్ శేమలను ఏం చేయాలా ప్రచురము చేయాలి మీరు ఎవరో తెలుసా రాజులైన యాజిక సమూహంగా దేవుడు చేయాలన్న ఉద్దేశము దేవునిలో మనసులో ఉంది కానీ అపవాదం ఏం చేస్తాడంటే అటు కాసేపు ఇటు కాసేపు మనం అలా ఉండటానికి కాదండి నువ్వు ఉంటే అటన్నా ఉండు ఇటన్నా ఉండు కానీ ఏం చెప్తున్నాడు కొంత లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ ఏమన్నాడు ఎవరో మొదట పిరికి వారంట ఎవరో అవిశ్వాసులు ఇంకోళ్ళెవరో అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను ఇప్పుడు మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులను అగ్నిగుణంలో మరి మాకు లైసెన్స్ వచ్చింది కదండి మరి వెబ్చేర్లందరికీ ప్రభుత్వం వరకు పర్మిషన్ ఇచ్చారు కదంటే ఒకవేళ ఈ లోకంలో కోర్టులు ఏమి ఇచ్చినా సరే దేవుని దృష్టిలో తప్పు మూడు రోజులు మాకు కోటి పందలేసుకుంటాకి ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చారంటే ఒకవేళ నీకు ప్రభుత్వం ఓట్లు పోతాయేమో అని ఇచ్చారేమో కానీ ఒకటి అది దేవుని దృష్టిలో తప్పు పేకాడతాం తప్పు నీ దేహము దేవుని ఆలయము గనుక ఎవడైతే దాని తాగుడుతోటి ఖై నీళ్ళతో పాడి చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను తర్వాత నీ కిడ్నీలు పోయినా ఊపిరితిత్తులు పోయినా దానికి నీవే బాధ్యుడు ఈ లోకంలో దేవుడు చెప్పవలసిన మన ముందు అన్నీ చెప్తున్నాడు వింటే నీ ఇష్టం లేదంటే దగ్గి 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 ఇక ఆ రోజున పొరపాటున కరోనా అందుకుందంటే ముందు లేచిపో క్యాండి అయ్యా బాబు నువ్వు తాగబాకరంటే అడిగి వినడం నిజమే అందుకని దేవుడు ఏదో ఒక ముళ్ళు పెడతాడు అందుకని కొంతమంది వాళ్ళ కాలానికి ముందే మనుషులు వెళ్ళిపోతారు వీడికి ఎన్ని చెప్పినా ఈసార్లు వినడో అవునండి సామెతలో ఉంది కదా ఎన్నిసార్లు గద్దించినా చెప్పండి లోపడిన వాడు ఏమైపోతాడు హఠాత్తుగా చచ్చిపోతాడు అంతే స్పాట్ వాడి యాక్షడెంట్లో చచ్చిపోతాడో తెలియదు రక్తం గగ్గి చచ్చిపోతాడో తెలియదు లోపల ఏమన్నా అవయవాలు పాడైపోయి చచ్చిపోతాడో తెలియదు ఎందుకంటే వాడికి బాడీకి ఇక తర్వాత మెడిసిన్ కూడా సహకరించదు వాడి మెడిసిన్ ఇక చేయక లోపల అన్నీ కూడా సహకరించక వాడు త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రభుత్వం ఏదో నీకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి నువ్వు చీకట్లోనే ఉంటూ చీకటి వ్యవహారాలు తిరుగుతూ ఉంటే రేపటి దినమందున ఆ రెండో మరణం నుంచి నీవు నేను కూడా తప్పించబడాలంటే ఈ లోకంలో ఉండగానే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ముద్దు వచ్చినప్పుడే అయ్యా బాబు అని బ్రతి నాడుతున్నాడు లోబడన వల్ల ప్రజల కొరకు దేవుడి దినమల్లా కూడా చేతులు చాపుతున్నాడు అండి ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదండి అవునండి దేవుడు నిజంగా ఒక వ్యక్తిని రక్షించుకునేది ఎందుకంటే ఆయన కొరకు నువ్వు వెలగాలని ప్రకాశించాలని ఈ లోకం శాశ్వతము కాదు శాశ్వతమైన ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే తుచ్చమైన వాటి కొరకు ఆశపడద్దు దేవుని కొరకు వెలుగుదాం దేవుని కొరకు మండుదాం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభుతో చెప్దాం ప్రభా నీ కొరకు నేను బ్రతకటకు సహాయం చేయ ప్రభా ఆ దిన మందు ప్రభా ఎలాంటి గొప్ప వెలుగుతో ప్రభా ఇస్రాయిల్ను నడిపించి ప్రభా అడుగుపెట్టు ప్రతి స్థలము మీద వద్దని చెప్పా ప్రభా అవునయ్య నిజమే ప్రభాతండి నాయన ఎలాంటి కఠినలు మార్చుకున్న దేవుడు ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగేస్తాను నేను చెప్తే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని కూడా వాడుకుంటాడు ఎందుకంటే ఇంకా నీవు చీకట్లో ఉండటానికి కాదు ఇంకా లోకానుసారగా బ్రతకటానికి కాదు దేవుని కొరకు ప్రకాశించాలని దేవుని కొరకు బ్రతకాలని ఏ వ్యక్తులైతే నేను వ్యతిరేకించారు ఏ వ్యక్తులైతే నీకు హేళనగా మాట్లాడారు ఏ వ్యక్తులైతే నీ త్రోసి వేసారేమో దేవుడు ఆ వ్యక్తులను నీ దగ్గర తీసుకొస్తా కానీ ఇష్టపడుతున్నాడు దేవుడు అంటున్నాడు లెమ్ము తేజరిలము ఎందుకంటే యహవ మహిమ నీ మీద ఉదయించాలని ఎందుకంటే ఇప్పటికే చూడము భూమి చీకటి కమ్ముకుందంట కటికి చీకటి జనాలు కమ్ముకుందంట నిజమే ఎక్కడ చూసినా చీకటి వ్యాపారము చీకటి మనుషులు ఎక్కడ చూసినా రకరకాలైన భయంకరమైన మనస్తత్వం కలిగిన మనుషుల్లో దేవుని యొక్క వెలుగు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయమంతుడితో ప్రభుత్వం చెప్పు ప్రభా నన్ను పంపయ్యా ఎస్యాను అడిగినట్లుగా నేను అడుగుతున్నానయ్యా నన్ను పంపయ్యా నీ వెలుగు నాలో ఉండాలయ్యా అవునయ్యా మోసాన వెలిగించిన వెలుగయ్యా అదే వెలుగుతును సౌల్ను దర్శించి నా అనేకమంది అన్ని జనులకు సువార్త ప్రకటించి వాడికి వాడుకున్నావా అలాగే ఎంతమంది గొప్ప గొప్ప దైవజన్లను వాడుకుని నీ కొరకు వాడుకున్నావా నన్ను కూడా పంపయ్యా నీ వెలుగులో నేను నడవాలయ్యా ఎందుకంటే ప్రభా వాక్యమైన దేవుడా జీవమై ఉన్న దేవుడా నీ వెలుగులో నాలో కూడా ప్రభా ప్రకాశింపరిచే ప్రభా ఎక్కడ మంచ కింద కంచం కింద పెట్టుకోకుండా ప్రభా అయా మా సత్క్రియలు ప్రజలందరికీ కనబడటానికే ప్రభా తండ్రి నాయన నాయన మమ్మల్ని కూడా వాడుకో ప్రభా లోకానుసారమైన ఆచారంలో ఉండని వద్దయ్యా అయా ఏదో మోసం చేసి సంపాదించిన డబ్బు నాకు వద్దు ప్రభా అవునయ్య ఆయన ఎలాగైతే మదర్ గారు తండ్రి తన విశ్వాసముతో ప్రభా తనకున్న పరిస్థితులని ప్రభా ఎలాంటినీ ప్రేమను చూపించి ప్రభా ప్రపంచమంతా గుర్తించేలా ప్రభా క్రీస్తు ప్రేమను ప్రకటించింది ప్రభా అవునయ్యా ఈ లోకంలో నువ్వు అలాంటి ప్రేమనే మా ఇళ్ళ చూపిన ఆ ప్రేమ నా బిడ్డ చూపించింది ప్రభా దేవాన్ని ప్రేమను ప్రకటించే వరకు మమ్మల్ని కూడా సిద్ధపరచింది దేవుడు తప్పకుండా సిద్ధపరచాడు పరిశుద్ధానికి వందనలు ప్రభా విన్న మాటల మహారోదా భద్రపరచుకుని ప్రభా అయా నీ వెలుగులో నడిచి అనేక మందికి ప్రభా వెలిగించడానికి అయా రాజులైన యాజిక సమూహముగా అయా దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభా నాయన నీ కొరకు వాడబడే సహాయం సహాయించండి ప్రభా నీ వాక్యం మాలో భద్రపరచుకుని ఇంకను ఇంకొన ఎదుగుచో అనేక మందికి ఆశీర్వాదకరంగా మా జీవితంలో ఉంటా చేయమని యేసు నామమున నడిచినా తండ్రి ఆమేన్ ఆమేన్